అండ్ ఎస్, ఇంకా కళ్యాణ్ రామ్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన మిత్రులకు, పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నన్ను ఎప్పుడూ కాపాడుతూ నన్ను ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిన మన అందమూరి అభిమానులకు, రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అలాట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అంటే ఇందాక తమన్న గారు చెప్పినట్టు ఈ సినిమా బిహైండ్ ద ఫిల్మ్ అని ఇంకొక సినిమా తీయొచ్చు, బికాజ్ యూ హ్ లాట్ ఆఫ్ మూమెంట్స్ దట్ హ్యాపెన్, లవ్లీ మూమెంట్స్. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ మహేష్ గారు. మహేష్ గారు ఫస్ట్ వచ్చి నాకు చెప్పారండి, జయేంద్ర గారు ఒక కథ చెప్తారంట అని. యా, ఐ హవ్ సీన్ హిస్ ఫిల్మ్ 180. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏ మహేష్ గారు ఆయన ప్యూర్ లవ్ స్టోరీస్ చేస్తారు, మనమేమో మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తాం, ఎత్తి కొట్టడాలు లేకపోతే మాస్ డైలాగ్స్ చెప్పడాలు, తపాంగుతి సాంగ్స్ చేయడాలు. ఐ డోంట్ బిలీవ్ దిస్ అండి అన్నాను. ఐ టోల్డ్ ఐ రియలీ డోంట్ బిలీవ్, ప్రాబ్లీ మీకు బై మిస్టేక్ సమ్మన్ ఎవరు కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చిందేమో. ఐ డోంట్ బిలీవ్ సర్ వుడ్ ఈవెన్ నరేట్ స్క్రిప్ట్ టు మీ. దెన్ లేదు సార్, నిజం సార్, జయేంద్ర గారు నరేట్ చేద్దాం అనుకుంటున్నారు స్క్రిప్ట్. ఐ వాజ్ టేకెన్ లైక్ షాక్. పీసీ గారు ఆ సినిమాలో కెమెరామెన్ అన్నారు. ఏంటిది, కళా నిజమా? నాకు అర్థం కాలేదు. అంటే జీవితంలో మనం కొంతమందితో పనిచేయాలని కోరుకుంటామండి, లైక్ ఘర్షణ చూసినప్పుడు కానీ, గీతాంజలి చూసినప్పుడు కానీ. అలాంటి ఒక కెమెరామెన్ గారితో మనం పనిచేస్తే ఎలా ఉంటుంది అని నేను ఐ యూస్ టు థింక్ ఇట్ ఆస్ అ డ్రీమ్. ఇది ఒక అలగా మిగిలిపోద్ది మనకి, మనం అలగాదులే, ఆయన మనతో ఎందుకు చేస్తారు అనుకునేవాడిని. బట్ ఆ డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ చేసింది జయేంద్ర గారు. సో ఆయన వచ్చి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్, చాలా బాగుంది, కానీ నన్ను ఎందుకు క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు యాజ్ అ, అంటే ఈ సినిమాలో హీరోగా నేను కరెక్టా అని అడిగాను. ఆయన అన్నారు, అబ్సల్యూట్లీ యు ఆర్ ద రైట్ పర్సన్ బికాస్ యు హ్యావ్ బీన్ డూయింగ్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ ట్రయింగ్ టు షో యూ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్, ఒక కొత్త ఫార్మాట్లో నేను చూపిస్తాం, ఇట్స్ అన్ అపీలింగ్ టాస్క్ ఫర్ అజ్ అండ్ ఇఫ్ ఐ కెన్ విన్ ద ఫిల్మ్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అన్నారు. సో సార్, ఐ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆ రోజు మీరు చెప్పిన మాటలు, ద కళ్యాణ్ రామ్స్ చేంజ్ ఓవర్ ఇస్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ పీసీ సార్, థ్యాంక్స్ లాట్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఈ సినిమాలో నా కళ్ళు ఇలానే ఉంటాయి, ఇలా ఉండదు. అంటే కమర్షియల్ సినిమాలు చేస్తే కొంచెం కోపంగా చూస్తుంది అంటుంది, కోపం సీన్లో కూడా కళ్ళు చిన్నగా చేసి చూడాలి అని చెప్పిన వ్యక్తి ఆయన. చాలా కష్టపడాల్సి వచ్చింది సార్, మిమ్మల్ని కొంచెం సార్ని కొంచెం ఇబ్బంది పెట్టాను సెట్లో. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో డైలాగ్స్ చెప్పే విధానం స్పీడ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. బట్ ఆయన నా కోసం చాలా కష్టపడ్డారు, ఓపిక్గా, లేదు వన్ మోర్ స్లోగా చెయ్యి, లెట్ యువర్ ఐస్ బి లో, మెల్లగా మాట్లాడు. నేను జనరల్గా చాలా తొందరగా మాట్లాడండి, ఎక్కువ లైక్ ఐ రోల్ వర్డ్స్, తొందరగా వచ్చేస్తుంటే మాటలు నాకు. బట్ ఈ సినిమాలో అలా ఉండదు. సో థ్యాంక్స్ లాట్ జయేంద్ర సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కానీ థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ టు మీ, ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ పీసీ గారి గురించి చెప్పాలంటే ఆయన్ని వర్చాలంటే భయం వేసిందండి ఫస్ట్ డే, తిడతాడా కొడతాడా, ఎందుకంటే విన్నాం ఆయన కోపం వస్తే తిడతాడు కొడతాడు. సో ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా భయం భయంగా వెళ్ళాను. అంటే జనరల్గా ఫస్ట్ డే షూట్ ఇట్స్ నార్మల్. బట్ పీసీ గారు ఉన్నారు, ఆయన కెమెరా ముందు నేను ఫేస్ చేయాలంటే నాకు చాలా భయం వేసిందండి. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఈ సినిమాలో మీసన్ తీసేయటం దగ్గర నుంచి స్పెక్స్ పెట్టడం వరకు మొత్తం ఆయన కాన్సెప్టే. ఈవెన్ ఒక సీన్లో స్పెక్స్ తీసేస్తే నో, ఐ డోంట్ వాంట్ ద ఓల్డ్ కళ్యాణ్ రామ్ విచ్ హెస్ బీన్ దేర్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్, ఐ వాంట్ షో యూ డిఫరెంట్
అని చెప్పి ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి షార్ట్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేశారండి. థ్యాంక్స్ లాట్ పీసీ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ బీ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ విల్ రిలీష్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. శరత్ గారు ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రాబ్లీ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, నేను కాదు, బికాస్ ఇట్స్ ఎ మ్యూజికల్ లవ్ స్టోరీ. సో ఆయన మ్యూజిక్ ఎంత మనకి హత్తుకుంటుందో అప్పుడే సినిమా అంత బాగా ఆడుద్ది. నాకు శరత్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, 180 సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ శరత్ గారితో నాకు తెలిసి మన ప్రొడ్యూసర్ గారు చెప్తుండేవారు 60 to 70 ట్యూన్స్ చేయించుకున్నారంట జయేంద్ర గారు టు గెట్ ఓన్లీ 5 ట్యూన్స్ అవుట్. సో సార్, ఇట్ వాజ్ యోర్స్ అండ్ శరత్ గారు వర్క్ విచ్ హెస్ బాట్ రియలీ మోర్ మ్యాజిక్, మోర్ లవ్ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్స్ లాట్ శరత్ గారు, మీరు లేకపోయినా మీ మ్యూజిక్ ఇట్స్ స్పీకింగ్ అవుట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. బృందా మాస్టర్ గారు మా కొరియోగ్రాఫర్, ఆవిడతో ఆఫ్టర్ 10 ఇయర్స్ హరేరామ్లో వర్క్ చేశాను. హరేరామ్లో వర్క్ చేసిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ నానువే సినిమాలో ఆవిడతో వర్క్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ రియలీ గ్రేట్. అంటే టాంగో సాంగ్ ఒకటి చేసామండి, నాకు పెద్ద ఐఎమ్ నాట్ సచ్ అ గ్రేట్ డాన్సర్, వెరీ యావరేజ్ డాన్సర్, బట్ ఆ సాంగ్ ఒక 4 డేస్ రిహార్సల్స్ చేయించి ఆవిడ కూర్చొని పర్టికులర్ ప్రతి మూమెంట్ ఇక్కడ లెగ్ మూమెంట్ ఎలా ఉండాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అండ్ రొమాంటిక్ సాంగ్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, హౌ షుడ్ ఐ లుక్, అదంతా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్స్ అలాట్ బృందా గారు, అమ్మా థ్యాంక్స్ అలాట్. అండ్ మా లిరిసిస్ రామ్ జోగే గారు, ఆ నానువే సాంగ్ ఇస్ మై ఫేవరెట్, ఐ లవ్. అంటే ఈ ఆల్బమ్లో నాకు ప్రతి సాంగ్స్ చాలా ఇష్టం, ఐ లవ్ ఆల్ ద సాంగ్స్ ఇన్ దిస్ ఆల్బమ్. నువ్వేనా అనే సాంగ్ నిజంగా నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నా కెరియర్లో ఇలాంటి సాంగ్ ఒకటి నా సినిమాలో పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో థ్యాంక్స్ అలాట్ సార్, ఇట్ వాస్ లవ్లీ. అండ్ అనంత్ శ్రీరామ్ గారు చినికి చినికి సాంగ్, యూ నెయిల్డ్ ఇట్, ఇట్ వాస్ గ్రేట్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గారు, సో అందరు ప్రొడ్యూసర్స్ జనరల్గా లైక్ యూనో అయిపోతే పోద్ది లేకపోతే తొందర చేసేద్దాం రిలీజ్ చేద్దాం అని అనుకుంటారండి, బట్ మా ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, విజయ్ గారు, దే నెవర్ థాట్ దట్ వే, దే వర్ దేర్, దే రియలీ లైక్ యూనో లైక్ లిటరలీ మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు ఏం అడిగితే అది ఇచ్చారు అండ్ దే వర్ వెరీ ప్యాషనెట్. సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు అండ్ విజయ్ గారు. అండ్ మా హీరోయిన్ తమన్నా గారు, ఆవిడ గురించే ఫస్ట్ ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే జనరల్గా అండి మనం అంటే సినిమా చేస్తుంటే, మై స్పీచ్ ఇస్ లాంగ్ డోంట్ మైండ్, సినిమా చేస్తున్నప్పుడు అండి మనకి మన కో ఆర్టిస్ట్తో దే షుడ్ బి సమ్ వైబ్స్. అంటే యూ షుడ్ బి కంఫర్టబుల్ టు డూ సచ్ ఫిలిమ్స్. కమర్షియల్ ఫిలిమ్స్లో ఇట్స్ వెరీ ఈజీ, లైక్ యునో ఫిలిం జానర్ రొమాంటిక్ ఫిలిము లేకపోతే లవ్ బేస్ ఉండదు. అంటే నేను అనేది రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ అంటే ముద్దులు పెట్టేసుకోవడాలు ఇవన్నీ చేయడం కాదు. దిస్ ఇస్ నాట్ దిస్ సంథింగ్ ఎల్స్, దట్స్ వాట్ ఇస్ షోన్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్ ఈస్ ద వైబ్స్ దట్ యు గెట్. సో నిజంగా ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ వాస్ చినికి చినికి సాంగ్. నేను అసలు కొంచెంసేపు కంగారు పడిపోయాను, మహేష్ గారిని పిలిచాను, మహేష్ గారు ఏంటిది ఈ సాంగ్ చేయడం ఏంటి ఫస్ట్, అసలు నాకు ఆవిడ పరిచయం లేదు, ఆవిడతో మాట్లాడింది లేదు, నేను నాకు అసలు అర్థం కాలేదు, నేను సాంగ్ చేయను అన్నా, నాకు ఈ సాంగ్ చేయను, మీరు ఆపేసేయండి, నేను చేయను ఈ సాంగ్ డైరెక్ట్ గారితో మాట్లాడిన అన్న. లేదు సార్ కొంచెం చూడండి, లెట్స్ సీ హౌ విల్ స్టార్ట్ ఇట్, లెట్స్ సీ అని అన్నారు. సో ఇఫ్ ఇట్ వాజంట్ తమన్నా, ఈవిడ కాకుండా ప్రాబ్లీ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ కోస్టార్ ఫర్ దిస్ ఫిలిం. రియలీ ఇట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్స్ లో తమన్నా. మీరు లైక్ యునో యూ వేర్ లైక్ వెరీ సపోర్టివ్ ఎనీ టైమ్, లైక్ నో దేర్ కపుల్ ఆఫ్ సీన్స్ అండి నిజంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎలా చేయాలి అని, ఎలా పట్టుకుంటాం నాకు తెలియదు, నిజంగా నాకు తెలియలేదు, అంటే ఇది కరెక్టా రాంగా అని చెప్తున్నా. నేను నా థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు షీ వాజ్ ఆల్వేస్ దేర్ బిసైడ్ మీ, కమ్ ఆన్ కళ్యాణ్ ఇట్స్ వెరీ ఈజీ, యూనో ఇలా చేద్దాం, అలా చేయి, కమ్ నియర్ మీ, కమ్, యూ కెన్ డూ దిస్, విల్ డెలివర్ హియర్. సో ఇట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. యాక్చువల్లీ డైరెక్టర్ గారికి పాపం యూనో ఇదంతా బ్యాక్ ఆఫ్ ద కెమెరా జరుగుతుండేది, ఎవ్రీ డే ఎవ్రీ సీన్కి లైక్ యూనో వీ యూస్ టు సెట్, లైక్ షీ యూస్ టు బీ దేర్, పక్క నుండి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ రిహార్స్ చేసేవాళ్ళం మేము బిఫోర్ కమింగ్ ఆన్ టు ద కెమెరా.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాకి వచ్చే ముందు 2 అవర్స్ రిహర్స్ చేసేవాళ్ళం. అండ్ సాంగ్ చూసాం, ట్యాంగో సాంగ్. దానికి ఆవిడ పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఐ కుడ్ సీ బ్యాక్ పెయిన్తో ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అండ్ లిఫ్టింగ్ ఇస్ ఓకే, దట్స్ ఫైన్, యూ కెన్ లిఫ్ట్ ఎనీ వన్, యూనో, చాలా ఈజీ. బట్ ఆ సాంగ్లో దిస్ ఆల్వేస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. లేకపోతే ఎలా పడతారో, ఎత్తే ఉంటే కింద పడిపోతారు, చాలా కష్టం. దానికి యూనో ఐ షుడ్ థ్యాంక్ తమన్న గారు. యు హవ్ బీన్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ కోస్టార్ స్టిల్ డేట్. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ వన్ పర్సన్ గురించి నేను బాగా గట్టిగా చెప్పాలండి. ఇన్ని సంవత్సరాలు తర్వాత, 10 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత, ఒక లవ్ స్టోరీ చెయ్యండి, ఒక చేంజ్ ఓవర్ కావాలి అని తపన పడిపోయిన మొట్టమొదటి వ్యక్తి మహేష్ కోనేరు. మహేష్ గారు, నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ అలాట్. అంటే అందరూ వాళ్ళందరూ నా కోసం కష్టపడ్డారు, సినిమా చేశారు. బట్ ఈ సినిమా చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలి, మీరు బ్లైండ్గా బిలీవ్ చేయండి. జయేంద్ర గారిని బిలీవ్ చేయండి, పీసీ గారిని బిలీవ్ చేయండి, వాళ్ళ మ్యూజిక్ని బిలీవ్ చేయండి. జస్ట్ బిలీవ్ ఇట్ బ్లైండ్లీ, దే విల్ బి మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ అని గట్టిగా నమ్మి నన్ను ముందుకు దూస్తున్న మహేష్ గారికి థ్యాంక్స్ లాట్. మహేష్ గారు, ఇఫ్ ఇట్ వాజ్ ఇన్ ప్రాబ్లీ మహేష్ గారు ఈ సినిమాని నాకు చెప్పకపోయినా నేను చేసుండేవాడిని కాదేమో. బట్ సినిమా రిజల్ట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఐ రియలీ డోంట్ నో, బట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రియలీ ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, రియలీ రియలీ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ రియలీ అ జర్నీ ఫర్ మీ, అ జర్నీ. ఐ లెర్న్ అ లాట్ ఇన్ యాక్టింగ్, ఇన్ డాన్స్, ఇన్ ద వే ఐ హ్యావ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్. ఇవన్నీ నేర్పించిన మా హోల్ టీమ్ ఆఫ్ నానువేకి థ్యాంక్స్ లాట్. మిస్ యూ ఆల్ గైస్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్.